हाय फ्रेंड्स वेलकम टू माय चैनल नेक्स्ट टॉपिक गेट्स मन टोटल का सेवन टाइप्स ऑफ गेट्स उंटाई दांट्लो सब डिवाइडेड इंटू टू टाइप्स बेसिक लॉजिक गेट्स उंटाई नेक्स्ट यूनिवर्सल गेट्स उंटाई दिन तरह एक्सॉर गेट इंकोटी सेपरेट डिवाइड अयि उंटुंदी सो ईच एंड वन एवरी वन चूदा फर्स्ट एंटे आर गेट आर अंटे मन तेलिसिंदि ऑपरेशन एडिशन ऑपरेशन अन्नमाट आर अंटे आर गेट सिंबल इला उंटुंदी इवि रेंडेमो इनपुट्स अंड वैएमो आउटपुट इनपुट्स मनम इच्चिनप्पुडु आउटपुट एला वस्तुंदो चूद्दाम मनकु नंबर आफ् टू इनपुट्स काबट्टी टू पवर एन अंटे टू पवर टू अंटे फोर नंबर आफ् पासिबिलिटीस जीरो 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 वन वन जीरो वन वन आउटपुट एमोस्तुंदी नेनु एं चेप्पानंटे आर गेट अंटे एडिशन आपरेशन काबट्टी जीरो प्लस जीरो इज जीरो जीरो प्लस वन इज वन वन प्लस जीरो इज जीरो वन 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 प्लस वन इज वन सो जीरो वन 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 वस्तुंदी मन की आर गेट आपरेशन अंटे इक्कड मनमु जीरो अंड वन इच्चाम अनुकोंडी फर् एग्जांपल जीरो वन इस्ते मनकु आउटपुट एमोस्तुंदी जीरो प्लस वन अंटे आउटपुट अनेदि वन वस्तुंदी इला ఈ ఆర్ గేట్ అనేది వర్క్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే అండ్ గేట్ అండ్ గేట్ యొక్క సింబల్ ఇలా ఉంటుంది ఇవి రెండు ఇన్పుట్స్ అండ్ ఈ y ఇస్ ది అవుట్పుట్ టూ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ కాబట్టి మనకు 2 పవర్ n అంటే 4 నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వస్తాయి 0 0 0 1 1 0 1 1 అండ్ గేట్ యొక్క ఆపరేషన్ ఏంటి అంటే ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ సో 0 into 0 is 0. 0 into 1 is 0. 1 into 0 is 0. 1 into 1 is 1. For example, manam 1 0 తీసుకుందాము inputs daggara. Ikkada 1 ikkada 0 తీసుకున్నాం అనుకోండి inputs daggara. Manaku output anedi 0 vastundi. Endukante 1 into 0 is 0 kabatti manaku output 0 vastundi. And next entante not gate. Not ante em ledandi complement. కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ అంటే ఆపోజిట్ ఆపోజిట్ అంటే 0 ఇస్తే 1 అవుతుంది 1 ఇస్తే 0 అవుతుంది ఇన్పుట్ ఏ కాబట్టి ఏకడ మనం 0 ఇచ్చాం అనుకోండి అవుట్పుట్ 1 వస్తుంది ఆర్ ఇన్పుట్ 1 ఇచ్చాం అనుకోండి అవుట్పుట్ 0 వస్తుంది సో మనకు ఇన్పుట్ ఎన్ని ఉన్నాయి 1 ఉన్నాయి సో ఎన్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 0 ఇస్తే 1 అండ్ 1 ఇస్తే 0 దిస్ ఇస్ ది ట్రూత్ టేబుల్ ఫర్ నాట్ గేట్ ఇప్పుడు ఇవి 3 ఏంటి అంటే ఆర్ గేట్ అండ్ గేట్ నాట్ గేట్ అనేవి బేసిక్ లాజిక్ గేట్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే యూనివర్సల్ గేట్స్ గురించి తెలుసుకుందాం యూనివర్సల్ గేట్స్ లో ఫస్ట్ ఏంటంటే నాండ్ గేట్ నాండ్ అంటే నాట్ ప్లస్ అండ్ అండ్ గేట్ కి నాట్ యాడ్ చేయాలి నాట్ అంటే కాంప్లిమెంట్ అండ్ ఆపోజిట్ అని చెప్పాను కదా అండ్ అండ్ గేట్ కి వచ్చిన ఆన్సర్ ని మళ్ళీ దాన్ని నాట్ చేస్తే వచ్చేది నాండ్ గేట్ ఆపరేషన్ ఇవి టూ ఇన్పుట్స్ ఏ అండ్ బి ఈజ్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్ ఈజ్ వై మనకి ఇక్కడ టూ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఫోర్ జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ అండ్ గేట్ అంటే ఆపరేషన్ ఏంటి మల్టిప్లికేషన్ సో మనం ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి వచ్చిన ఆన్సర్ని కాంప్లిమెంట్ చేయాలి జీరో జీరో జా జీరో అండ్ ఇప్పుడు దీన్ని కాంప్లిమెంట్ చేయాలి కదా ప్లస్ నాట్ కాబట్టి జీరో జీరో జా జీరో జీరోని కాంప్లిమెంట్ చేస్తే వన్ వస్తుంది జీరో వన్ జా జీరో అండ్ జీరోని కాంప్లిమెంట్ చేస్తే వన్ వస్తుంది వన్ జీరో జా జీరో అండ్ జీరోని కాంప్లిమెంట్ చేస్తే వన్ వస్తుంది వన్ వన్ జా వన్ వన్ని కాంప్లిమెంట్ చేస్తే జీరో వస్తుంది ఈ టోటల్గా ఈ ట్రూత్ టేబుల్ అనేది అండ్ గేట్కి ఆపోజిట్గా ఉంటుంది చూడండి అండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఇలా ఉంటుంది జీరో 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 వన్ జీరోస్ ఉన్న ప్లేస్లో వన్స్ వస్తాయి వన్స్ ఉన్న ప్లేస్లో జీరోస్ వస్తాయి నాండ్ గేట్కి జీరో 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 వన్ అండ్ గేట్ ట్రూత్ టేబుల్ అయితే వన్ 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 జీరో అనేది నాండ్ గేట్ ట్రూత్ టేబుల్ అండ్ నెక్స్ట్ గేట్ నార్ గేట్ నార్ అంటే నాట్ ప్లస్ ఆర్ ఆర్ గేట్ యొక్క ఆపరేషన్ ఏంటి అడిషన్ సో మనము వచ్చిన ఆన్సర్ని అడిషన్ చేస్తే వచ్చిన ఆన్సర్ని మనం కాంప్లిమెంట్ చేయాలి మనకు టూ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఏ అండ్ బి ఈజ్ ఇన్పుట్ అండ్ వై ఈజ్ ది అవుట్పుట్ టూ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఫోర్ జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ ఇప్పుడు దీన్ని అడిషన్ చేయాలి జీరో ప్లస్ జీరో ఇస్ జీరో వచ్చిన జీరోని మనం కాంప్లిమెంట్ చేయాలి ఎందుకంటే నాట్ కాంప్లిమెంట్ చేస్తే వన్ వస్తుంది జీరో ప్లస్ వన్ ఇస్ వన్
వన్ని కాంప్లిమెంట్ చేస్తే జీరో వస్తుంది. వన్ ప్లస్ జీరో ఈజ్ వన్. మళ్ళీ వన్ని కాంప్లిమెంట్ చేస్తే జీరో వస్తుంది. వన్ ప్లస్ వన్ ఈజ్ వన్. వన్ని కాంప్లిమెంట్ చేస్తే జీరో వస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే టోటల్గా మనకి ఇది నార్ గేట్ కాబట్టి ఆర్ గేట్కి ఆపోజిట్గా ఉంటుంది. ఒకసారి ప్రీ చెక్ చేసుకోండి, చూడండి. ఆర్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ ఇది 0 1 1 1. కానీ ఇప్పుడు నార్ గేట్లో ఎలా ఉంటుందంటే 1 0 0 0 అని వస్తుంది, ఎందుకంటే దీనికి కాంప్లిమెంట్ కాబట్టి. చూడండి 1 0 0 0 ఇలా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ఆర్ గేట్. ఎక్స్ఆర్ గేట్, ఎక్స్ఆర్ గేట్లో ఏ అండ్ బి అనేటివి ఇన్పుట్స్ అండ్ వై ఈజ్ ది అవుట్పుట్. మనకు 2 నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి 4 నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 0 0 0 1 1 0 1 1. ఆర్ అంటే మనకు తెలిసిందే, ఆర్ అంటే మనకు ఆపరేషన్ అనేది అడిషన్, అడిషన్ కాబట్టి చూద్దాం. 0 ప్లస్ 0 ఈజ్ 0 అండ్ దాన్ని ఎక్స్ఆర్ చేస్తే 0 వస్తుంది. 0 ప్లస్ 1 ఈజ్ 1 దాన్ని ఎక్స్ఆర్ చేస్తే 1 వస్తుంది. 1 ప్లస్ 0 ఈజ్ 1 దాన్ని ఎక్స్ఆర్ చేస్తే 1 వస్తుంది. 1 ప్లస్ 1 ఈజ్ 1 దాన్ని ఎక్స్ఆర్ చేస్తే 0 వస్తుంది మనకి, అంటే కాంప్లిమెంట్లో వస్తుంది. ఈ ఒక్కటి చేంజ్ అవుతుంది మనకు, రిమైనింగ్ మొత్తం ఆర్ గేట్ ట్రూత్ టేబుల్ లాగానే ఉంటుంది. కానీ 1 అండ్ 1లో మనకు 0 వస్తుంది. ఇది ఎక్స్ఆర్ ఆపరేషన్. నెక్స్ట్ ఎక్స్ఆర్ ఆపరేషన్ తర్వాత ఎక్స్నార్ ఆపరేషన్. ఎక్స్నార్ అంటే మనకు వచ్చిన ఎక్స్ఆర్ ఎక్స్ఆర్కి కాంప్లిమెంట్ అన్నమాట. ఎక్స్ఆర్కి కాంప్లిమెంట్ ఎక్స్ఆర్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్నార్. అంటే ఇంతకుముందు మనకు ఎక్స్ఆర్ గేట్ వచ్చింది కదా ట్రూత్ టేబుల్, దాన్ని మనం కాంప్లిమెంట్ చేస్తే ఎక్స్నార్ వస్తుంది. ఇన్పుట్స్ ఏ అండ్ బి ఈజ్ ఇన్పుట్స్, 2 ఇన్పుట్స్ కాబట్టి 4 నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ 0 0 0 1 1 0 1 1. మనకి ఇంతకుముందు ఎక్స్ఆర్ గేట్లో ఏమొచ్చింది చూడండి, కంపేర్ చేసుకుంటూ చూద్దాము. ఇదేమో ఎక్స్ఆర్ గేట్ ట్రూత్ టేబుల్ అండ్ ఇదేమో ఎక్స్నార్ గేట్ ట్రూత్ టేబుల్. 0 1 1 0 వచ్చాయి మనకి ట్రూత్ టేబుల్లో. సో ఇక్కడ ఎలా వస్తుందో చూద్దాం మనం. 0 ప్లస్ 0 ఈజ్ 0 దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 1 వస్తుంది. 0 ప్లస్ 1 ఈజ్ 1 దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 0 వస్తుంది. 1 ప్లస్ 0 ఈజ్ 0 దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 1 ప్లస్ 0 ఈజ్ 1 దాన్ని కాంప్లిమెంట్ చేస్తే 0 వస్తుంది. 1 ప్లస్ 1 ఈజ్ 1 దాన్ని ఇంతకుముందు కాంప్లిమెంట్ చేస్తే ఎక్స్ఆర్లో చేస్తే 0 వస్తుంది. సో ఆ ఎక్స్ఆర్ 0ని మళ్ళీ కాంప్లిమెంట్ చేస్తే 1 వస్తుంది. 1 0 0 1 అనేది ఎక్స్నార్ గేట్ ట్రూత్ టేబుల్. టోటల్గా ఇవి మనకున్న 7 గేట్స్, బేసిక్ లాజిక్ గేట్స్ అండ్ యూనివర్సల్ గేట్స్ అండ్ ఎక్స్ఆర్ గేట్ అండ్ ఎక్స్నార్ గేట్, టోటల్గా 7 గేట్స్. ఇవన్నీ అర్థమైనాయని నేను అనుకుంటున్నాను. అర్థం కాకుంటే ఒకసారి మళ్ళీ ప్రీ చెక్ చేసుకోండి, ఈజీగా ఉంటాయి ఇవన్నీ. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.